ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గౌరీ గారు, మీరేమనుకోకపోతే ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ఇందాక మనం తీసుకొచ్చిన స్వీట్స్ మాకేమైనా ఇస్తారా? కొన్ని మొత్తం మీరే ఉంచుకుంటారా? మీ కామన్ సెన్స్ ఉందా అండి? అదేంటండి, స్వీట్లు అడిగితే కామన్ సెన్స్ ఉందా అని అడుగుతారు? మీ పెళ్లి ఫిక్స్ అయింది కదండి, ఆ ఆనందంతో అయినా కొన్ని స్వీట్స్ మాకు ఉంచొచ్చు కదా. కొంపదీసి ఎంగేజ్మెంట్ వరకు అవే స్వీట్స్ ఉంచుకుంటారా? బుద్ధి లేకపోతే సరే, పాడైపోతాయండి అప్పటి వరకు ఉంచుకుంటే. ఎవరేం చెప్తా, అది నమ్మేయడమేనా? ఆలోచించేది లేదా? ఏమైంది బాబాయ్? ఏమవుతుందమ్మా, పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయిందా? ఎందుకు బాబాయ్? ఎంగేజ్మెంట్ కూడా పెట్టుకుందామని చెప్పారుగా. అందుకే అలాంటి వాళ్ళని నమ్మొద్దు అని చెప్పాను. మీరు నా మాట విన్నారా? వినలేదు. ఇప్పుడు చూడండి, మంచోళ్ళు మంచోళ్ళు అన్నారు, ముంచేసిపోయారు. అసలు ఈ సంబంధం క్యాన్సిల్ అయిందే నీ వల్ల బాబు. నా వల్ల? నేనేం చేశాను? ఇక్కడ నోటుకొచ్చిందల్లా వాగి డిస్టర్బ్ చేశావు. బయటికెళ్ళాక ఎవరో నువ్వు అమ్మాయి ప్రేమించుకుంటున్నారు, త్వరలో పెళ్లి కూడా చేసుకుంటున్నారని చెప్పారంట. అందుకే పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటున్నామని చెప్పారు. ఏమంటున్నారు బాబాయ్? నేను శంకర్ గారు ప్రేమించుకోవడం ఏంటి? మాకు అలాంటి ఉద్దేశాలు ఏమీ లేవండి. పైగా మేమిద్దరం పెళ్లి చేసుకుంటున్నామనే రూమర్స్ కూడానా? అసలు ఈ కాలనీ జనాలు ఉన్నారు గౌరీ గారు. చాలాపండి, ఇదంతా మీ వల్లే జరిగింది. ఏదో కలిసి బిజినెస్ చేస్తున్నాం కదా అని కాస్త చనువుగా ఉంటే నా నెత్తికెక్కారు. ఆటోలు తిరిగితే డబ్బులు వేస్ట్ అని బైక్లో తిప్పారు. ఇంటి గురించి ప్రాబ్లం రాగానే నేను వద్దు వద్దు అని చెప్పినా సరే బిజినెస్ క్యాన్సిల్ చేస్తానని బ్లాక్మెయిల్ చేసి ఇక్కడే ఉండేలా ఒప్పించారు. ఇవన్నీ చూసి చుట్టుపక్కల వాళ్ళు మనకేదో రిలేషన్ ఉందని ఆలోచిస్తారు. మంచిగా ఎందుకు ఆలోచిస్తారు? ఎవరో ఏదో అన్నారని ఆ నలుగురు కోసం మనం ఆలోచిస్తామా అండి? ఆ నలుగురే నాకు ఇంపార్టెంట్. చూడండి, మీ ఓనర్కి నచ్చ చెప్పుకుని పైకైనా వెళ్ళండి, లేదా వేరే ఇంటికైనా షిఫ్ట్ అయిపోండి. ఇక్కడ మాత్రం ఉండడానికి వీల్లేదు, అంతే. ఇదేంటండి, ఇప్పుడు నేను ఏమన్నానని ఆవిడ అలా రై రైమని వెళ్ళిపోయింది? మీరు వెళ్ళిపోయారా? బాబు శంకర్, నీకు మనసులో ఏది దాచుకోవడం చేత కాదని నాకు తెలుసు, కానీ అన్ని చోట్ల అది పనికిరాదయ్యా. మనసులో దాచుకోవడం అంటే అది నోటి దోలు తగ్గించుకోవయ్యా. పోతే పోనివ్వండి, దిక్కుమాలిన సంబంధం. పైగా ఆ అబ్బాయి గౌరీ గారి పక్కన బాలేడండి. చూడండి, ఇంకొక అద్భుతమైన సంబంధం తీసుకుందాం గౌరీ గారికి. ఇప్పట్లో పెళ్లి చూపులు అన్నానంటే ఈ ఇంటి గడప కూడా తొక్కనివ్వదు మా గౌరీ. ఎలా రాసుంటే అలా జరుగుతుందిలే. వస్తాను బాబు. ఒక నిమిషం, మీరు వెళ్ళిపోతున్నప్పుడు ఓ మాట గౌరీ గారికి చెప్పండి, లేదంటే దీనికి కూడా నేనే కారణమని ఆవిడ నా మీద రయ్య రయ్యం అంటారు. ఓకేలండి, అదేదో నేను చెప్పి ఆవిడ్ని కన్విన్స్ చేస్తాను, మీరు బయలుదేరండి. అరే, అసలు ఈ సంబంధం చెడిపోవడానికి అందరూ నేనే కారణమంటారేంట్రా? అన్నయ్య, ఒకసారి గౌరీ గారి పెళ్లి చూపులని చెప్పిన దగ్గర నుంచి నువ్వు చేసిందంతా గుర్తెచ్చుకో. నేనేం చేశానబ్బా? మేం పార్ట్నర్స్ అని చెప్పండి. మన గౌరీ గారికి ఆడేవాడు మత్తు మంది ఇచ్చి మన గౌరీ గారు ఏమైనా తగ్గారేంటి? ఆవిడ చెయ్యిరు చేయబోలేదు. అనవసరంగా నేను లేనిపోనివేమైనా మాట్లాడేశానంటావురా? వాగావు సరే, ఎందుకు అలా వాగావు? అదొకసారి ఆలోచించు. అయినా గౌరీ గారికి పెళ్ళంటే నువ్వెందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు? నువ్వెందుకు డిస్టర్బ్ గా బిహేవ్ చేస్తున్నావు? నేను కన్ఫ్యూజ్ అవుతున్నానా? ఆవిడ పెళ్ళంటేనా? రే, మీరందరూ కలిసి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారంట్రా. ఏ, నేను క్లారిటీతో ఉన్నానబ్బా. అన్నయ్య, హామయ్య, మొత్తానికి మేడంకి వచ్చిన సంబంధాన్ని చెరగొట్టేశాం. సారు మేడం ఎప్పటికీ విడిపోకూడదు. హ
జెండే సార్. హలో యాదగిరి. నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. అసలు ఈ వేళ ఏం జరిగిందో తెలుసా సార్? గౌరీ మేడంకి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. ఈ సంబంధం క్యాన్సిల్. అలా పెళ్లి సంబంధం చెడగొట్టాం సార్. ఇక ఏ ప్రాబ్లం లేదు. ఆహా, అసలు ప్రాబ్లం వేరే ఉంది యాదగిరి. దేని గురించి మాట్లాడుతున్నారు సార్? రాకేష్ గురించి. ఉదయం గౌరీశంకర్లు ఇక్కడికి వచ్చినప్పుడు మన సర్వెంటు వాళ్ళని చూసింది. నేనేదో సర్ది చెప్పాననుకో, లేదంటే పిల్లల కంటపడి ఉండేవాళ్ళు. అసలు ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఆ రాకేషు గౌరీశంకర్ను చూశాడేమో అనిపిస్తుంది. మీకలా ఎందుకు అనిపిస్తుంది సార్? అతని ఫేస్లో షాక్తో కూడిన డైలమా నేను చూశాను యాదగిరి. పైగా సర్వెంట్ని ఎంక్వైరీ కూడా చేశాడు, తన దగ్గర కన్ఫర్మేషన్ కూడా తీసుకున్నాడు. తెలిస్తే తెలియనివ్వండి సార్, రేపు ఎలాగూ మీరే పిల్లలకి చెప్తున్నారు కదా. ప్రాబ్లం అది కాదు యాదగిరి. నాకెందుకు ఈ రాకేషే జలంధర్ కొడుకేమోనని నాకు డౌట్గా ఉంది. ఏమంటున్నారు సార్? అవునే యాదగిరి, అతని మాట తీరు, అతని చూపు, అన్నీ అనుమానాస్పదంగానే ఉన్నాయి. అసలు అతను అనువార్యల ఫోటోలు చూస్తున్నప్పుడు అతని కళ్ళల్లో ఏదో కోపం, కసి కూడా కనిపించింది. మీ అంచనా నిజమైతే పిల్లలు ప్రమాదంలో ఉన్నట్టే కదా సార్? పిల్లల గురించి నేను చూసుకుంటాను, నువ్వు అనువార్యల గురించి జాగ్రత్త తీసుకోవాలి. గౌరీశంకర్లు ఉన్నట్టు వేరే ఎవ్వరికీ తెలియకూడదు. సరే సార్, సార్కి మేడంకి ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. అందుకే కదా సార్ నేనున్నది. ఉంటాను సార్. ఏంటి, అర్థం కాలేదా? జెండే సార్తో కదా మాట్లాడుతున్నావు. అవును సార్. సార్కి మేడంకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటానని చెప్తున్నావు. అది నా గురించి, గౌరీ గారి గురించే కదా? అవును సార్. అసలు నాకు తెలియక అడుగుతాను, ఆ జెండే సార్కి మా మీద ఎందుకు ఇంత స్పెషల్ ఇంట్రెస్ట్? మేము ఎటుపోతే ఆయనకెందుకు? అది మీ స్నేహ బంధం అని మీకు ఎలా చెప్పాలి సార్? జీఫ్ యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.